తెలుగు వారి ఆత్మీయ లోకిలి తెలుగు వాకిలికి స్వాగతం. ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన భారతీయ ఆయుర్వేదంలో ఉత్తరేణికి సర్వరోగ నివారణిగా ప్రముఖ స్థానం ఉంది. రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనిపించే ఉత్తరేణి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అమరాంథేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం అఖిరింథాస్ అస్పరా. దీన్ని సంస్కృతంలో అపమార్గం కరమంజరి అంటారు. వినాయక చవితి రోజున గణపతికి పూజించే ఏకవిసంతి పత్ర పూజలో అపమార్గ పత్రం అరవది. ఉత్తరేణికి అపమార్గ పత్రం అనే పేరు రావడానికి మన పురాణాల్లో ఆసక్తికరమైన కథ ఉంది. ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపిన తర్వాత నముచి అనే రాక్షసుణ్ణి చంపడానికి అతనితో స్నేహం ఉన్నట్లు నటిస్తూ నముచి విశ్రాంతి తీసుకుంటుండగా అతని తలను నరికివేస్తాడు. అలా నరికిన తల కోపంతో ఇంద్రుణ్ణి తరుముతూ వస్తుంది. దీంతో భయపడిన ఇంద్రుడు ఎలాగోలా తప్పించుకుని బృహస్పతి సలహాతో యాగం చేస్తాడు. ఈ యాగంలో ఉత్తరేణి ధాన్యం వాడారు. ఈ ధాన్యం వాడి యాగం చేసిన ఇంద్రుడు నముచికి కనబడ్డు. అలా అపమార్గం పట్టించింది కాబట్టే ఈ మొక్కకు అపమార్గం అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక దీని ఔషధ గుణాల విషయానికి వస్తే, ఉత్తరేణి ఆకుల రసాన్ని గాయాలు తగిలినప్పుడు పూస్తే రక్తస్రావం ఆగి గాయం త్వరగా నయమవుతుంది. దీని ఆకుల రసం కడుపు నొప్పికి, అజీర్తికి, మొలలకు, సెగగడ్డలకు, చర్మ వ్యాధుల నివారణకు బాగా పనిచేస్తుంది. ఈ మొక్కల్ని కాల్చిన తర్వాత వచ్చే బూడిదకు కొంచెం ఆముదం కలిపి గజ్జి, తామర వచ్చిన చోట్ల లేపనంగా పూస్తే గుణం కనిపిస్తుంది. అలాగే భస్మానికి 1 గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే ఉబ్బసం తగ్గుతుంది. ఉత్తరేణి వేళ్లను కాల్చి చూర్ణంగా చేసి అందులో మిరియాల పొడి కలిపి 2 పూటలా చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ వ్యాధులు నయమవుతాయి. ఉత్తరేణి పుల్లతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు దూరమవుతాయి. దీని ఆకులను నూరి తేలు వంటి విషకీటకాలు కుట్టిన చోట కట్టుకడితే విషం హరిస్తుంది. పిచ్చి కుక్క కరిచిన వారికి దీని లేత పూతని తీసుకుని పంచదార కలిపి నూరి మాత్రలుగా చేసి ఇస్తే దాని విషం పోతుంది. దీని ఆకుల రసం కొంచెం దూది పైన పోసి పిప్పి పన్ను ఉన్న చోట పెడితే పిప్పి పన్ను బాధ తగ్గుతుంది. అలాగే దురదలు, పొక్కులు, శరీరంపై పొట్టు రాలడం జరుగుతుందంటే ఈ రసం శరీరానికి లేపనంగా పూస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.